జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. మూలే నిపిస్య మహతాం నిగమద్రుమాణాం ఉష్ణన్ ప్రతారక భయం ధృతనైకదండః రంగేశ భక్తజన మానస రాజహంసః రామానుజః శరణమస్తు మునిశ్వయం నః. వందే వేదాంత కర్పూర చామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం యతినాథ వైద్యదత్తం శరణాగతి గద్య రూప జీవాతుం సంసార రోగభీతాః సంసేవధ్వం సభక్తికం నిత్యం. ఆస్తికులైన శ్రోతలందరినీ ఆదరంగా ఆహ్వానిస్తూ ఈనాటి శరణాగతి గద్య అర్థానుసంధాన కార్యక్రమంలో ముందుకి సాగుదాం. ఇంతవరకు మనం 18 చూర్ణికలని అర్థంతో తెలుసుకున్నాం. ఇవాళ 19వ చూర్ణిక అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. ద్వయమంత్ర అర్థాన్ని ఈ గద్యత్రయం వివరణ చేస్తోంది. భగవద్ రామానుజులు శరణాగతి తత్వాన్ని ఈ గద్యత్రయంలో ప్రతిపాదన చేస్తున్నారు. భగవద్ రామానుజులు అంతకుముందు అందించిన గ్రంథాలు అన్నీ ఒక ఎత్తు అయితే, గద్యత్రయం వాటికన్నిటికీ సాటి అయినది. వాటిలో ఉన్నటువంటి సారాన్ని సులభంగా మనకి అందించేది, అందుకే చాలా ఆత్మీయమైనది. ఆత్మీయులైనటువంటి తన వారి కోసం భగవద్ రామానుజులు తెలియచేసినది అని మనం తెలుసుకున్నాం. అందుకే మిగిలిన వారి అందరి ఉద్దేశ్యాన్ని అనుసరించి శ్రీభాష్యాది గ్రంథాలని వారు రచించిన ఇది మాత్రం అసలైనటువంటి ఆ జీవుడు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం. ఇది మూడు రకాలుగా మనకి అనిపించిన ఈ మూడు ఒకటే విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉండడం చేత గద్యత్రయం అని కలిపి వీటిని వ్యవహరించటం అనేది జరుగుతుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అందులో శరణాగతి గద్యం చాలా విస్తృతమైనది, మృదు గద్య అని దీన్ని అంటారు అని కూడా మనం తెలుసుకున్నాం. ద్వయమంత్రంలో పూర్వఖండము ఉత్తరఖండము అని రెండు వాక్యాలు ఉన్నాయి. అలాగే శరణాగతి గద్యంలో కూడా పూర్వభాగము ఉత్తర భాగము అని మనం రెండు రకాలుగా భావన చేయవచ్చు. పూర్వభాగము అని అంటే భగవద్ రామానుజుల యొక్క ప్రార్థన. ఉత్తర భాగము అనంటే భగవంతుని యొక్క ప్రతిజ్ఞ అని మనం చెప్పుకోవచ్చు. నిజానికి ప్రతిజ్ఞ అంటే మాట అని అనుకోవాలి. ఆ మాట సత్య ప్రతిజ్ఞుడు అంటారు. సత్యవ్రతుడు అంటే సత్య ప్రతిజ్ఞ కలిగిన వాడు. ఏతద్వ్రతం మమ అంటాడు స్వామి. ఏ మాట ఇచ్చినా సరే అది నీ కోసం కాదు నా కోసం అన్నట్లుగా చెప్తాడు. వ్రతం ఆచరించేవారు ఆ వ్రత నియమాలని పాటించటం అనేది తమ కోసం అని భావన చేసి చేస్తారు. భగవంతుడు ఇచ్చే మాట, నీకు నేను అన్ని విధాల రక్షకుడనై ఉన్నాను, నీకు ఏ రకమైనటువంటి దుఃఖము అవసరం లేదు అని చెప్తాడు. అయితే ఆ మాట మనని ఉద్ధరించటానికి చెప్తున్నాను అన్నట్లుగా ఆయన భావన చెయ్యడు. తన కోసం చెప్తున్నాను అన్నట్లుగానే ఆయన మనకి మాట ఇచ్చేవాడు అవుతాడు. అలాగే భగవద్ రామానుజులు చేసినటువంటి శరణాగతిని చూసి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ భగవద్ రామానుజుల హృదయంలో ఉండేటటువంటి ఒక అభిప్రాయాన్ని అనుసరిస్తూ తన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. తాను మాట ఇస్తున్నాడు భగవద్ రామానుజులకు. రామానుజులకి ఇచ్చే మాట అంటే అది మనందరికీ కలిగించేటటువంటి ఫలం అని మనం భావన చేసుకోవాలి. భగవద్ రామానుజులు చేసినటువంటి ప్రార్థన కూడా తమ కోసం కాదు మన కోసం అని మనం తెలుసుకున్నాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఎలాంటి స్థితిని పొందగోరుతున్నామో, దానికి మనం ఏం చెయ్యాలో దాన్ని తెలియచేశారు భగవద్ రామానుజులు. నాకు కావలసినది నీ నిత్య సేవ, నిత్య కైంకర్యం.
ఆ నిత్య కైంకర్యం నేను ప్రీతిగా చేసేది కావాలి. భగవద్ రామానుజులు ప్రార్థించినటువంటి కైంకర్య ప్రార్థన చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. అంటే సేవ చెయ్యడం, అది ఆ సేవ ఏదో ఒక గల్ల కుర్చీ అచేతనమైనటువంటి పద వస్తువు ఇతరుల కోసమే ఉపయోగపడేటట్లుగా నేను నీకోసమే ఉపయోగపడుతున్నాను అని ఉండడం కాదు. ఆ నీకు చేసేటటువంటి సేవ ప్రేమతో ఇష్టంతో చేసేది కావాలి. ఆ సేవ వల్ల నాకు కూడా ఒక రకమైనటువంటి ఆనందానుభవం కావాలి. అయితే ఆ ఆనందం నీ ఆనందానికి అనుగుణమైన ఆనందం కావాలి. ఇది భగవద్ రామానుజుల యొక్క హృదయం. అందుకే దాన్నే పరమాత్మ తన మాటలలో అదేకానుభవ మద్దాస్యైక ప్రియ అని 17వ చూర్ణికలో స్వామి స్పష్టం చేశారు. ఏ కైంకర్యం కావాలి అంటే భగవంతుని యొక్క పాద సేవ. చరణారవిందయుగళం అంటారు, భగవంతుని యొక్క పాదద్వంద్వ పట్ల సేవ కావాలి. అది స్థిరమైనది కావాలి, నిత్యమైనది కావాలి. ఇలా ప్రారంభిస్తూ ఉండేటటువంటి ఆ ప్రారంభం కంటే వెనక నుంచి మనం ముందుకు వెళితే నిత్యకింకరో భవ అన్నాడు స్వామి. నిత్యకింకరుడవి కా. ఎలాంటి కైంకర్యము అంటే ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా చేసేటటువంటి కైంకర్యం. అశేష శేషతైక రతి రూపమైన కైంకర్యం. ఎప్పుడు చెయ్యాలి అంటే అన్ని అవస్థలలోనూ చెయ్యాలి. అశేష అవస్థోచితమైనటువంటి కైంకర్యం. ఎలా చెయ్యాలి అంటే ప్రీతికారిత కైంకర్యం. ప్రీతితో చేసేటటువంటి కైంకర్యం కావాలి. ఆ ప్రీతి ఎలా కలగాలి అంటే భగవద్ అనుభవం వల్ల కలగాలి. భగవద్ అనుభవం వల్ల కలిగిన ప్రీతి కావాలి. భగవద్ అనుభవం ఎటువంటిది కావాలి అని అంటే అది పరభక్తి పరజ్ఞాన పరమభక్తి కృతమైనది కావాలి. ఇది చెప్తారు భగవద్ రామానుజులు. అంటే భగవద్ విషయకమైన జ్ఞానం, ఆ జ్ఞానం వల్ల పరభక్తి పరజ్ఞాన పరమభక్తులు, ఆ పరమభక్తుల వల్ల పరిపూర్ణమైన నిత్యమైన విశదతమైన అనవధిక అతిశయ ప్రియమైన భగవద్ అనుభవ జనితమైన ప్రీతికారితమైన అశేషావస్థోచితమైన అశేష శేషతైకరతి రూపమైనటువంటి కైంకర్య ప్రార్థనని భగవద్ రామానుజులు చేస్తే అదే కోరికని వారి మాటలనే అనువదిస్తూ భగవంతుడు తప్పకుండా కలుగుతుంది. అలాంటి కింకరుడవి నువ్వు అవుతావు అని మాట ఇస్తారు. అవుతావు అని మాట ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే అలాంటి కైంకర్య ప్రాప్తికి విరోధులు చాలా ఉన్నాయి. ఆ విరోధులను చూసి నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ విరోధులను అన్నింటినీ పట్టించుకోకుండా నీకు ఆ కైంకర్య ప్రాప్తిని కలిగించేటటువంటిది ఒకటి ఉంది. ఏది అది అంటే కేవలం మదీయైవ దయయా అని చెప్తాడు స్వామి. నా దయే కారణం అంటారు ఇక్కడ. కేవలం మదీయైవ దయయా అంటూ మద్దాస్యైక ప్రియ అంటాడు స్వామి. మదేకానుభవ మద్దాస్యైక ప్రియ. అలా చెప్పేటప్పుడు కూడా మత్ప్రసాద లబ్ధ అని స్పష్టం చేస్తాడు. నా ప్రసాదం చాలు అంటే నా అనుగ్రహం వల్ల నీకు అటువంటి అనుభవ కైంకర్య లాభం కలుగుతుంది. కేవలం మత్ప్రసాదం చాలు అంటే నేను కూడా అక్కర్లేదు, నా కృప చాలు నువ్వు కోరుకున్నటువంటి కైంకర్య లాభాన్ని పొందడానికి అని స్వామి స్పష్టం చేస్తాడు 17వ చూర్ణికలో. ఆ తర్వాత 18వ చూర్ణికలో అసలు నేను ఇలా చెప్పడం ఆ తర్వాత నీకు అటువంటి స్థితి రావడం అన్నట్టుగా లేదయ్యా, నువ్వు ఏవంభూత అసి అంటాడు 18వ చూర్ణికలో. చాలా చిన్న చూర్ణిక, చాలా చిన్న మాట, కానీ భగవంతునికి ఈ ప్రపన్నుని పట్ల ఉండేటటువంటి ప్రేమకి నిరూపకమైనటువంటి మాట ఇది. రామానుగా అసలు మీరు నన్ను ప్రార్థించటం, అలా ప్రార్థించిన మిమ్మల్ని ఏదో ఒక రకంగా ద్వయమంత్రాన్ని మీరు అనుసరించి ఇలాంటి కైంకర్య లాభాన్ని పొందేవారు అవుతారు అని నేను అనడం
ఇవన్నీ అక్కర్లేదండి. అసలు ఎప్పుడైతే మీరు ద్వయమంత్రాన్ని అనుసంధానం చేశారో అప్పుడే మీకు అటువంటి ఇంకరత్వం అనేది సిద్ధించింది, అటువంటి సేవకునిగా మీరు అయి ఉన్నారు అన్నారు. అంటే తన ప్రమేయం అక్కర్లేకుండానే ద్వయమంత్ర ఉచ్చారణ మాత్రం చేతే భగవంతునిలో దయ కలుగుతుంది కనుక, ఆ దయ వల్ల ఈ కైంకర్య ప్రాప్తి ఏర్పడుతుంది కనుక వేరే చెప్పక్కర్లేదు అంటాం. మనం మామూలుగా కూడా వ్యవహారంలో అది వేరే చెప్పాలా అని అంటాం. ఆ వేరే చెప్పాలా అన్న మాటనే ఏవం భూతోసి అని స్వామి స్పష్టం చేస్తున్నాడు అన్నమాట. నిత్యకింకరో భవ అని నేను వేరే చెప్పాలా? ఆ మీరు నిత్యకింకరులు అయి ఉన్నారు రామానుజ అని 18వ చూర్ణికలో తన ప్రతిజ్ఞని మరింత బలంగా తెలియచెప్పాడు స్వామి. అలా భగవంతుడు మాట ఇస్తే భగవద్ రామానుజుల మానసికమైనటువంటి స్థితి ఎలా ఉంది దాన్ని భావించి భగవంతుడు మళ్ళీ తన అభిప్రాయాన్ని ఎలా స్పష్టం చేస్తున్నారు అనేదాన్ని మనం ఇక ముందు చూర్ణికలలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంటే ఇది ఉత్తర భాగాన్ని మనం తెలుసుకుంటున్నాం. స్వామి మాట ఇచ్చాడు, ఆ మాటని ఏవం భూతోసి అని బలపరిచాడు కూడా. అలా బలపరిచిన భగవద్ రామానుజులలో నిజమా ఈ మాట, నిజంగా అలాగై ఉన్నానా నేను అని సందేహానికి కారణమవుతోంది. అలా సందేహానికి ఎందుకు ఆయనలో అటువంటి సందేహం కలిగింది అని అంటేనట, ఆ సందేహానికి స్వామి పరిహారాన్ని సూచిస్తున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. కానీ ఏవం భూతోసి అని స్వామి ఇచ్చినటువంటి హామీ కేవలం తనని సంతోష పెట్టడం కోసం నోటి మాటగా అంటున్నాడు తప్ప నిజంగా నాకు అలాంటి యోగ్యత ఉందా, నేనున్న స్థితి ఏమిటి, నాకు కలిగేటటువంటి యోగ్యత ఏమిటి అని అనుకుంటున్నారు. ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు భగవద్ రామానుజులు? ఇప్పుడు భగవద్ రామానుజులు అంటే సంసారంలో ఉండే దేహ సంబంధంతో ఉండేటటువంటి ఈ జీవుడు ప్రపన్నుడుగా మారడం, ఆ ప్రపన్నుని యొక్క స్థితి ఎలా ఉంటుంది? ప్రపత్తి చెయ్యకముందు ఉండేటటువంటి స్థితి అయితే పూర్తిగా సంసార సంబంధం, ప్రపత్తి చేసిన తర్వాత ఉండేటటువంటి స్థితి అయితే పూర్తిగా భగవత్ సంబంధం. కానీ ఈ రెండిటికీ మధ్య ప్రకృతి సంబంధం మరొకటి ఉంది. ఆ ప్రకృతి సంబంధం అంటే అదే దేహ సంబంధం అనుకున్నాం మనం, శరీర సంబంధం అని మనం అనుకున్నాం. కనిపిస్తూ ఉండేటటువంటి ఈ శరీరాన్ని మనం ఆత్మగా భావిస్తాము, అదే విపరీత అహంకారము అని. భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఈ కనిపిస్తున్న దాన్ని దాటి లోపలికి వెళ్ళాలి. అందుకే భగవంతుడు 17వ చూర్ణికలో యథావస్థిత మత్స్వరూప రూప గుణ విభూతి విలోపకరణ విస్తారహ అని స్పష్టంగా చెప్తాడు. యథావస్థితమైనటువంటి భగవత్ స్వరూప రూప గుణ విభూతి జ్ఞానం కలగాలి, అది విశదమైనటువంటి విస్తృతమైనటువంటి భగవద్ వైభవాన్ని తెలుసుకునేవాడు కావాలి అని మనం అనుకున్నాం 17వ చూర్ణికలో. యథావస్థితంగా తెలుసుకునే స్థితి కూడా ఉంటుంది కొన్ని కొన్ని విద్యలలో అని. అక్కడ ఆనంద విద్య గురించి కాస్త మనం ప్రస్తావనని తెలుసుకున్నాం. ఆనంద స్వరూపుడు పరమాత్మ అని తెలుసుకున్నాడు రఘువు అనేటటువంటి ఆయన. ఆయన తండ్రి వరుణుడు అనే ఆయన నీ అంతట నువ్వే తెలుసుకో అని కొడుకుకి నిర్దేశం చేశాడు. నేను చెప్పడం కాదు, నువ్వే నీ విచక్షణ జ్ఞానంతో తెలుసుకో అని. అంటే ఆనందమే పరమాత్మ, ఆనందమయుడు పరమాత్మ. దానికి తండ్రి చెప్పినటువంటి భగవత్ తత్వాన్ని తెలుసుకోవటానికి తండ్రి ఇచ్చినటువంటి ఒక ఆధారం ఏది అంటే ఎవరి వల్ల అయితే ఈ భూత జాతం పుడుతోందో, ఎవరి వల్ల అయితే ఉంటోందో, ఎవరి వల్ల అయితే ఎవరి లోపల అయితే లయాన్ని పొందుతోందో ఆయనే బ్రహ్మ అని చెప్పాడు తండ్రి. అలా చెప్పటం వల్ల ఆనంద స్వరూపం బ్రహ్మ అని ఎలా తెలుసుకున్నాడు ఈ కుమారుడు అని మనకి దీనికి దానికి ఒక సమన్వయం చేసుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. నిజానికి భగవత్ తత్వం ఎటువంటిది అని అంటే జగత్కారణ తత్వం పరమాత్మ, సకల కళ్యాణ గుణాలు కలిగిన వాడు పరమాత్మ, ఆనంద స్వరూపుడు పరమాత్మ, అనంతమైన వైభవం కలిగిన వాడు పరమాత్మ. ఆనంద స్వరూపుడే కాదు, ఆనందాన్ని మనకి
ఇచ్చేవాడు పరమాత్మ. ఇలా భగవత్ తత్వం మనకి ప్రబోధింపబడుతుంది. అయితే ఈ హింట్ అంటే ఎవరి వల్ల అయితే పుడుతున్నాయో, ఇతో వా ఇమాని భూతాన్ని జాయంతి ఏన జాతాన్ని జీవంతి ఏం ప్రయంతి అభిసంవిశంతి తద్బ్రహ్మ విజిజ్ఞాసస్వ. ఇది కదా తండ్రి చెప్పినటువంటి మాట. దీనికి ఎలాగా ఆ ఆనంద స్వరూపం సమన్వయమైంది అని అంటేనట, భగవంతుడు ఆనందమయుడు. ఒక్కొక్క గదిని దాటి లోపలికి వెళుతూ ఉంటే ఇక అంతకు మించినటువంటి స్థానం మరొకటి లేకుండా ఏదైతే ఉంటుందో అది చివరి మెట్టు. ఆ చివరి మెట్టు మనం చేరుకున్న తర్వాత అక్కడ ఏ తత్వం అయితే మనకి కనపడుతుందో అది పరతత్వం అని చెప్పబడుతోంది అన్నమాట. మనం ఈ పరతత్వ దర్శనం చెయ్యాలి అంటే ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తాము అంటే మనకి కనిపిస్తున్నటువంటి వస్తుతత్వం నుంచి మనం ప్రారంభం చేస్తాం. ఈ సృష్టి స్థితి లయాలకి కారణమైనటువంటి వాడు పరమాత్మ. అంటే ఒకప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాడు, ఒకప్పుడు దీన్ని బయటికి తీసుకుని వస్తాడు. ఈ లోపల ఉన్నదాన్ని బయటికి తీసుకుని వచ్చేటటువంటి ఒక క్రమం ఉంది. ఆ క్రమంలో సకల భూత జాతము భగవంతునిలోంచి బయటికి వస్తుంది. అలా భగవంతునిలోంచి బయటికి వచ్చేదే మొట్టమొదటిగా చెప్పేటటువంటి ఆకాశ తత్వం అని చెప్పబడతాడు. ఆ ఆకాశం నుంచి మనకి వచ్చే వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందులోంచి ఆవిర్భవిస్తుంది. కానీ అది అట్ నుంచి వస్తుంది కనుక మనకి తెలియదు. ఇక్కడి నుంచి మనకి కనిపిస్తున్నది శరీరం. ఆ శరీరం దేని వల్ల వస్తుంది అంటే అన్నం కారణంగా ఉంటుంది. ఆ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఔషధుల నుంచి. ఆ ఔషధులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పృథివీ నుంచి. ఆ పృథివీ ఎక్కడి నుంచి వచ్చింది జలం వల్ల. ఆ జలం ఎక్కడి నుంచి అగ్ని. ఆ అగ్నికి మూల కారణం ఏది వాయువు. ఆ వాయువుకి మూలమేది ఆకాశం. ఆకాశానికి మూలమేది పరమాత్మ అని మనకి ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే ఆపః అభ్యః పృథివీ పృథివ్యాం ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ భూతాని అంటూ మనకి ఒక క్రమం చెప్పబడుతుంది అన్నమాట. అలా వెళ్ళిన తర్వాత దీనికేది కారణం, దీనికేది కారణం అని అంటూ మనం పరిశీలన చేస్తూ వెళితే ఎక్కడి నుంచి ప్రారంభం చెయ్యాలి అంటే అన్నం బ్రహ్మ అన్న దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అందుకే అన్నం బ్రహ్మయతే వ్యజానాత్ అని ప్రారంభమవుతుంది. అది అన్నమయ కోశంతో ప్రారంభమవుతుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆనందమయమైనటువంటి కోశం కలిగింది. అన్నం కానీ ప్రాణం కానీ మనస్సు కానీ ఇవి చైతన్యం కలిగినవి కావు. కనుక ఇవి సృష్టి స్థితి లయాలకి కారణములైనవి కాదు. మరి చైతన్యం కలిగినటువంటి తత్వం ఏది అంటే జీవతత్వం. ఆ జీవతత్వం చైతన్యం కలిగి ఉండొచ్చు గాక, కానీ స్వతంత్రమైనది కాదు. స్వతంత్రుడైన వాడే ఈ సృష్టి స్థితి లయాలకి కారకుడైన వాడు అవుతాడు. ఆ స్వతంత్రుడైన వాడు ఎలా ఉంటాడు అంటే ఎప్పుడు ఆనందమయుడే ఉంటాడు, ఆనంద స్వరూపుడే ఉంటాడు. అందుకే విజ్ఞానమయ కోశాన్ని దాటిన తర్వాత ఆనందమయ కోశంలో ఆనంద స్వరూపుడైనటువంటి భగవత్తత్వ దర్శనం కలిగింది. ఈ ఆనంద స్వరూపుడే పరతత్వము అని తెలుసుకున్నాడు. ఈయన నుంచే సకల భూత జాతము ఏర్పడుతోంది, సృష్టి స్థితి లయాలు ఏర్పడుతున్నాయి అని తెలుసుకుంటాడు అన్నమాట. అటువంటి యథావస్థితమైనటువంటి ఆ స్వరూప జ్ఞానం దేని వల్ల కలుగుతుంది ప్రపన్నుడికి అని అంటే కేవలం మదీయైవ దయయ అని స్వామి స్పష్టం చేశాడు. ఉపాసకుడైతే తనకుండేటటువంటి శక్తితో అంతర్ముఖుడై ఈ రకమైనటువంటి తత్వ దర్శనం చెయ్యాలి. కానీ మన రామానుజ సంప్రదాయంలో మనం అంత కష్టపడవలసినటువంటి అవసరం లేదు. భగవంతుణ్ణి మనం శరణు వేడితే భగవంతుడే మనం చేసినటువంటి జయమంత్ర అనుసంధానానికి ఆనందించి అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహమే భగవత్ తత్వ దర్శనం చేయగలిగేటట్లుగా మనని చేస్తుంది అని స్పష్టంగా భగవంతుడు తాను మాట ఇచ్చాడు 17వ చూర్ణికలో భగవద్ రామానుజులకు. అయినా భగవద్ రామానుజులకు సందేహం కలిగింది, స్వామి నేను ఎలా ఉన్నాను అంటే ఒక పెద్ద ప్రవాహం, ఆ ప్రవాహం చాలా వేగంగా ప్రవహిస్తోంది. ఆ వేగానికి ఆ ప్రవాహ తీరంలో ఉండేటటువంటి చెట్టు ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు, నేను అలాంటి స్థితిలో ఉన్నాను,
అలాంటి స్థితిలో ఉన్న నేను భయపడకుండా ఎలా ఉంటాను స్వామి అని ఒక సందేహం. మనం ఈ సంసార బంధంలో ఉన్నంత వరకు ఆ వేగంలో కొట్టుకుపోతూనే ఉంటాం. కొట్టుకుపోయే స్థితి మనకి ఎప్పుడైనా కలగచ్చు. కనుక ఈ సంసార సాగరంలో ఉండి, ఆ సాగర తీరంలో ఉండి నేను హాయిగా ఉంటాను, ఉన్నాను అని అనుకోగలిగేటటువంటి స్థితి ఉండదు అంటారు. అలాగే మనం ప్రపత్తి చేశాం, భగవద్ విషయంగా మనం ప్రవర్తించాం, కానీ ఇంకా సంసార బంధం మనకి కలగలేదు. మన చుట్టూ దుఃఖమే ఆవరించి ఉంది. భగవంతుడు శరణు అని వేడేమో, భగవంతుడు మాట ఇస్తున్నాడు, కానీ మనకుండేటటువంటి ఈ వస్తు ప్రాబల్యం చూసి, అంటే మన చుట్టూ ఉండేటటువంటి ఈ విరోధులను చూస్తే మనకు ఒక రకమైనటువంటి ఆర్తి ఏర్పడుతుంది. అది ఎలాంటి ఆర్తి ఆర్తి అని అంటేనట, మనం ఉండే స్థితి ఎలాంటిది అని అంటేనట, ఆళ్వార్ల పాశురాలలో చెప్తారు. ఆ పాశురాల కంటే దాని అర్థాన్ని మనం ఒక్కసారి భావన చేసుకుంటే సరిపోతుంది. ఒక కొరివి ఉంది, అంటే ఒక కర్ర, ఆ కర్రకి రెండు వైపులా మంట అంటుకొని ఉంది. రెండు పక్కల నుంచి ఆ కొరివి మండుతోంది. అలా మండుతూ ఉండేటటువంటి ఆ కొరివికి మధ్యలో ఒక చీమ ఉంది. ఆ చీమ ఆ తాపం, అంటే ఆ వేడి నుంచి తప్పించుకోవటానికి ఇప్పుడు ఎటు వెళ్ళాలి అంటే, ఇటు వెళ్ళినా అంటే అటు వెళ్ళినా తాపమే, ఎటు చూసినా తాపమే తనకి సంక్రమిస్తోంది. ఆ రెండు వైపులా మండుతూ ఉండేటటువంటి కొరవి మధ్యలో ఉండేటటువంటి చీమలాగా నా మనస్సు కూడా ఇప్పుడు బాధపడుతూ ఉంటుంది, తపన పొందుతోంది, తాపాన్ని పొందుతోంది అంటారు ఆళ్వార్లు. అలా ప్రవాహ వేగంలో చిక్కుకొని ఈదడానికి అవకాశం లేక మునిగిపోవటానికి సిద్ధంగా ఉండేటటువంటి స్థితిని భావించుకొని నాకు దిక్కు భగవంతుని యొక్క పాదాలే అని శరణు వేడిన ఏవం భూతోసి అని స్వామి ఒక్క మారు అన్నంత మాత్రం చేత ఇంత తీవ్రమైనటువంటి అజ్ఞానంలో ఉండే నేను ఈ లోకంలో ఏ రకమైనటువంటి అపాయం లేకుండా క్షేమంగా దీన్ని దాటి మీ దగ్గరికి చేరడం అనేది ఎలాగయ్యా స్వామి, నాకు ఏది దారి అన్నట్లుగా ఒక ఆర్తి ఏర్పడుతుంది. ఆ ఆర్తి ఇంకా భగవద్ రామానుజులలో ఉంటుంది అని భావన చేసి మీకు ఆ సందేహమేమీ అక్కరలేదు అని అన్నారు. ఈ ప్రకృతి సంబంధం వల్ల ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక సుఖ దుఃఖ తద్ధేతు తదితరోపేక్షణీయ విషయ అనుభవ జ్ఞాన సంకోచ రూపం అని అంటారే, అది కలిగింది. ఆ ఈ తాపత్రయాల వల్ల జ్ఞాన విషయానుభవం కలిగి ఆ విషయానుభవం వల్ల జ్ఞాన సంకోచం ఏర్పడుతుంది. అలాంటి తాపత్రయాలలో నేను బాధపడుతున్నాను అని అంటే మీకు ఆ బెంగ ఏమీ అక్కరలేదు అంటున్నాడు స్వామి రామానుజ. నేను ఇలా మాట్లాడడం, నేను ఇలా మీకు మాట ఇవ్వడం, ఆ తర్వాత మీకు ఆ ఇంకరత్వం ఏర్పడడం అనేది అక్కర్లేదు. ఇది కేవలం మీ సంతోషం కోసం నేను చెప్తున్న మాట కాదు. మీకు ఈ విషయంలో ఏదైనా సందేహం ఉంటే చూడండి, మీకుండేటటువంటి ఆటంకాలని నేను ఎలా తొలగిస్తానో చూడండి, ఇది సాధ్యమా అని సందేహం మీకు అక్కర్లేదు అంటూ ప్రారంభం చేస్తున్నాడు ఈ చూర్ణికని. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖ విఘ్న గంధ రహిత. మరి ఇంతకు ముందు అంటే భగవంతుణ్ణి శరణాగతి చెయ్యటానికి ముందు తాపత్రయాలు ఉన్నాయి, వాటి వలన దుఃఖము ఉంది, ఆ దుఃఖమే విఘ్న రూపంగా పరిణమిస్తోంది. ఇప్పుడు శరణాగతి చేసిన తర్వాత కూడా ఇంకా శరీర సంబంధం ఉంది కనుక ఈ తాపత్రయం వల్ల దుఃఖము ఉంది, ఆ దుఃఖం విఘ్న రూపంగా కూడా పరిణమించవచ్చు. కానీ దుఃఖ విఘ్న గంధ రహిత, అలాంటి దుఃఖ విఘ్న గంధం అంటే ఆ వాసన కూడా ఏమాత్రం లేకుండా ఉంటుంది. మనం అనుకున్నామే ఆధ్యాత్మికమైనటువంటి తాపాలు అంటే శరీర సంబంధం వల్ల, అంటే ఇది మానసికమైనవి శారీరకమైనవి. ఆది భౌతికమైన తాపాలు అంటే మన చుట్టూ ఉండేటటువంటి జీవాల వల్ల జీవుల వల్ల మనకి కలిగేవి. ఆది దైవికమైనటువంటి తాపాలు అంటే భగవంతుని వల్ల మనకి ఏర్పడేటటువంటి కొన్ని తాపాలు, అతి వేడి, అతి చల్లతనం,
భూకంపం, వరదలు ఇలాంటివన్నీ అనమాట. అతివృష్టి, అనావృష్టి మొదలైనవన్నీ కూడా. వీటి వాసన కూడా లేకుండా ఉంటారు మీరు, ఎప్పుడు శరీరంతో ఉన్నప్పుడే అన్నాడట. అంటే అది ఎలా అని భగవద్ రామానుజులకి అసలు నమ్మసత్యం కాని విషయం అయితే వెంటనే అంటున్నారు, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖ విఘ్న గంధరహిత అన్న తర్వాత ఉండే మాటని మనం జాగ్రత్తగా భావన చేయాలి. త్వం అంటున్నారు స్వామి భగవంతుడు, త్వం నీవు అనర్థం, మీరండి రామానుజ మీరు అంటున్నారు. అంటే అందరి సంసారులలో ఉండేటటువంటి స్థితి మీకు లేదు కనుక ఈ దుఃఖ విఘ్న గంధ రాహిత్యం అంటే ఈ దుఃఖ లేశం కూడా ఈ విఘ్నముల యొక్క వాసన కూడా లేకుండా ఉండే స్థితి మీకు కలుగుతుంది. మీరండి మీరు అందరికంటే లోకంలో అందరికంటే విలక్షణంగా ఉన్నారు. ఏమిటా వైలక్షణ్యం అంటే నిజానికి మీరు భగవంతుణ్ణి శరణు వేడారు, నన్ను శరణు వేడారు. శరణు వేడిన తర్వాత మీకు ఒక ధైర్యం ఏర్పడాలి. ఏమిటా ధైర్యం? ఎప్పుడైతే శరణు వేడితే అది తప్పకుండా జరుగుతుంది. మార్పు ఎలా వస్తుంది అంటే నేను ఇంకా భగవంతుణ్ణి చేరేటటువంటి సమయం దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే వైమంత్రానుసంధానం చేసి భగవత్ శరణాగతి చేసామో ఆ శరణాగతి చేసినటువంటి ప్రపన్నులలో ఉండవలసినటువంటి ఒక నమ్మకం, ఒక అధ్యవసాయం ఏది అని అంటే నేను భగవంతుణ్ణి చేరే కాలం దగ్గరికి వచ్చింది. ఆనాడు భరతుడు రామచంద్రుణ్ణి దర్శించుకోవడం కోసం అరణ్యానికి బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి భరతుడు భరద్వాజుణ్ణి కలిసి భరద్వాజుడు చెప్పిన గుర్తులను పట్టి రామచంద్రుడు ఉండే చోటికి చేరుకున్నాడు చిత్రకూటం దగ్గరికి. చిత్రకూటానికి వెళ్ళి ఇంకా రామచంద్రుణ్ణి దర్శనం చెయ్యలేదు కానీ ఆ ప్రాంతానికి చేరుకుంటూ ఉంటే అక్కడ ఉండేటటువంటి గుర్తులని బట్టి మన్యే ప్రాప్తాస్మ సందేశం భరద్వాజో ఎం అబ్రవీత్ అనుకుంటాడు. వచ్చేసినట్టున్నా అని మనం కూడా ఎక్కడికైనా వెళితే తిరిగి మనం ఉండే స్థలానికి చేరుకున్నప్పుడు ఆ గుర్తులను చూసి వచ్చేసాం అని అనుకుంటాం. అప్పుడు మనం ప్రయాణిస్తూ ఉండేటటువంటి వాహనంలోనే మనం ఉంటాం, ఇంకా మనం ఆ వాహనాన్ని దిగం. కానీ మనం దిగి మన స్థలానికి చేరినంత ఒక నిశ్చింతని పొందుతాం అనమాట. ఆ రకమైనటువంటి సామీప్యాన్ని చూసి, దగ్గరికి రావటాన్ని చూసి. అలాగే శరణు వేడిన తర్వాత ఇక మనం దగ్గరికి చేరిపోయాం, మన కర్మ నశించిపోతుంది. కర్మ తగ్గిన కొద్దీ మనకి పొందవలసినటువంటి లాభం మరింత చేరువ అవుతూ ఉంటుంది. కనుక ఆ పొందబోయేటటువంటి ఆ ఫలాన్ని మనం తలుచుకుంటూ ఉంటే ముందుతూ ఉండేటటువంటి ఈ దుఃఖం గురించినటువంటి భావన మనలో ఉండదు అనమాట. ఇంకా మనం వాహనంలోనే ఉన్నా, ఇంకా మనం దిగకపోయినా, ఇంటికి చేరిపోయినంత ఒక నిశ్చింతని మనం ఎలా పొందుతామో, అలాగే ఇంకా ఈ శరీరంలోనే ఉన్నా, ఇంకా ఈ తాపత్రయాలను మనం పొందుతూ ఉన్నా, మనకి కర్మ నశిస్తుంది, భగవత్ సమీపానికి చేరుతున్నాం, ప్రాప్యం మనకి దగ్గరలో ఉంది, ఆ ఫలాన్ని మనం పొందుతాము అనే భావనతోనే ఉంటాం కనుక శరణాగతి చేసిన తర్వాత త్వం అంటున్నారు. అలా శరణాగతి చేసినటువంటి మీరు ఆ దుఃఖ విఘ్న గంధ రహితులు అయి ఉంటారు. దీనికి ఒక చక్కటి ఉదాహరణని చెప్తారు. రాజుగారు తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటున్నాడు. ఆయనకి పట్టం కట్టాలి. ఆ పట్టాభిషేకం అనేటటువంటి ఒక విధిని నిర్వహించాలి అంటే పట్టాభిషేకం చేసుకోబోయేవారు కొన్ని నియమాలని పాటించాలి ముందు రోజు అనమాట. అప్పుడు పట్టాభిషేకం అని అన్నారు, ఇప్పుడు వివాహాది శుభకార్యాలలో కూడా వరుడు వధువు కూడా రేపు ముహూర్తం అంటే ఆ ముహూర్తానికి ఆ వివాహం రోజు ఆ వివాహానికి ముందు రోజు వారు కొన్ని ఆహార నియమాదులని పాటించాలి. రాముడికి పట్టాభిషేకానికి ముందు తండ్రి పిలిచి చెప్పినటువంటి మాట అదే, నువ్వు ఇవాళ ఇలా ఉపవాసం చేయాలి, నారాయణ్ణి ఆరాధించాలి, ఈ రకమైనటువంటి నియమాలని పాటించాలి అని చెప్తాడు. అలాంటప్పుడు ఆ ముహూర్తం అయ్యేంత వరకు ఏ రకమైనటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అని నియమం పెట్టారు. ఇట్లు ఆ వరుడు వధువు ఇష్టంగా వివాహాన్ని చేసుకుంటున్నారు. ఆ వివాహం ఎంత వేగం జరుగుతుందా, ఎంత వేగం పక్కటి జీవితాన్ని మనం పొందుతామా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం దగ్గరికి వచ్చింది. అలాంటప్పుడు నువ్వు ఆ వివాహాన్ని
సఫలం చేసుకోవాలి అంటే ఈ నియమాలని నువ్వు పాటించాలి అని చెప్పినప్పుడు భోజనం చెయ్యకపోవడమైనా, నిద్ర లేకుండా ఉండడమైనా, నేల మీద పడుకోవడమైనా, ఇలాంటివన్నీ కూడా మామూలుగా కష్టాన్ని కలిగించేవైనా ఆ సమయంలో పాటించినప్పుడు అవి కష్టంగా అనిపించవు. రేపు అభిషేకం అంటే ఇవాళ ఉపవాసం చేయటం అనేది ఎలాగైతే ఆనంద రూపంగానే అనిపిస్తుందో అలాగే భగవంతుని ఇంకా మనం పొందబోతున్నాం, శరణాగతి చేశాం, తత్ఫలంగా ఈ కర్మ ప్రాబల్యం పోతుంది, మంచి ఫలితం మనకు కలుగుతుంది అని అనుకున్నప్పుడు ఈ శరీర సంబంధం వల్ల కలుగుతూ ఉండేటటువంటి ఈ పాపం కూడా పాపంగా అనిపించదు అని చెప్తున్నాడు స్వామి. అలాగే అది కష్టంగా అనిపించకపోవచ్చు, ఉపవాసం చేస్తూ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ ఇంకా చాలా సమయం ఉంది కదా ముహూర్తానికి, అంతవరకు ఎలా నేను ఈ కాలాన్ని గడపాలి అని సందేహం కలుగుతుంది. సమయాన్ని ఒకటి గడపాలి కదా, కాలక్షేపం చెయ్యాలి కదా, ఆ కాలక్షేపం ఎలా జరగాలి, ఎలా చెయ్యాలి అని ఒక సందేహమా రామానుజ, దానికి కూడా ఒక ఉపాయం చెప్తాను వినండి అంటున్నారు. ఇందులో ప్రతి పదం కూడా చాలా అద్భుతమైనటువంటి ఆ భగవద్ రామానుజుల హృదయాన్ని చదువుతూ స్వామి వారిలో ఉండేటటువంటి సందేహాన్ని పోగొడుతున్నట్లుగా మనకి వ్యాఖ్యాతలు చక్కగా వ్యాఖ్యానాన్ని అందిస్తారు. అన్నాడు, సరే నేను శరణు వేడాను కానీ స్వామి సమయం గడవాలి కదా అని అంటే ఆ సమయం గడవడానికి స్వయం అర్థానుసంధానేన సహా సదా ఏవం వత్త అంటున్నాడు పరమాత్మ. ద్వయం ద్వయ మంత్రాన్ని అర్థానుసంధానేన సహా అర్థంతో అనుసంధానం చేస్తూ సదా ఏవం వక్త అంటున్నారు. ద్వయం మంత్రాన్ని అనుసంధానం చెయ్యండి, ద్వయ మంత్రాన్ని అనండి. అనుసంధానం చెయ్యటం ఇక్కడ ఎలాగా అంటే అర్థానుసంధానేన సహా, ఇక్కడ మనకు ఒక సందేహం కలుగుతుంది. 17వ చూర్ణికలో ఏనకేనాపి ప్రకారేణ ద్వయవక్త అన్నాడు స్వామి భగవంతుడు. ఇప్పుడు అంటున్నారు ద్వయం అర్థానుసంధానేన సహా సదా ఏవం వక్త, ద్వయాన్ని వక్త అననవారే అనాలి. ఎలా అనాలి? అర్థంతో అనుసంధానం చెయ్యాలి. ఎప్పుడు? సదా. ఎలాగా అంటే ఇంతకు ముందు మీరు ఎలాగైతే శరణాగతి చేశారో ద్వయమంత్ర అర్థాన్ని వివరిస్తూ అలాగా అని స్వామి చెప్తున్నారు. అయితే ద్వయాన్ని అర్థంతో అనుసంధానం చేయాలా లేక ద్వయాన్ని ఏదో ఒక రకంగా అనుసంధానం చెయ్యాలా? వెనక చెప్పిన మాటకి ఇప్పుడు చెప్పిన మాటకి మనకి భేదం కనిపిస్తోంది. ఏనకేనాపి ప్రకారేణ ద్వయవక్తావా లేక ద్వయం అర్థానుసంధానేన సహా కదా ఏవం వక్త అనంటే రెండు అంటారు. ఎలాగా అనంటే అక్కడ చెప్పిన సందర్భం వేరు, ఇక్కడ చెప్తూ ఉండేటటువంటి సందర్భం వేరు. అక్కడ ద్వయమంత్రాన్ని ఉచ్చరించటం అనేది అంటే 17వ చూర్ణికలో ఏనకేనాపి ప్రకారేణ అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే భగవంతుడు మనని అనుగ్రహించాలి అంటే, రామానుజులని అనుగ్రహించాలి అంటే ద్వయమంత్రానుసంధానం సాధనం కాదు, భగవంతుని యొక్క కరుణే సాధనం. అందుకే కేవలం మదీయేవ దయయా అని అక్కడ చెప్పడం ప్రధానమైన ఉద్దేశం. ఆ దయ అంకురించటానికి కారణమవుతుంది ద్వయమంత్రానుసంధానం. కనుక అప్పుడు నువ్వు ఆ స్థితిలో ద్వయాన్ని కేవలం నోటితో ఏదో ఒక రకంగా ఉచ్చరిస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు మీరు ద్వయమంత్రాన్ని అనుసంధానం చెయ్యాలి అంటున్నారు. చెయ్యడం దేనికోసం? నా దయ కోసం కాదు, మీకు సమయం గడవడం కోసం. మీకు సమయం గడవాలి అంటే ద్వయాన్ని అర్థంతో అనుసంధానం చేసుకుంటే అందులో పారవశ్యం కలిగి ఈ పైన ఏర్పడుతూ ఉండేటటువంటి ఈ పరిణామాల వల్ల మీకు ఏ రకమైనటువంటి పాపము ఏర్పడకుండా ఉంటుంది. అబ్బా అప్పుడే టైం అయిపోయిందా అని అనిపిస్తుంది అన్నమాట. కాలక్షేపం కావాలి అంటే ఆ కాలక్షేపం మనం ఏదో ఒక విషయంలో మునిగిపోతే ఎంత సమయం అయిందో మనకి తెలియకుండా పోతుంది అన్నమాట. ఇప్పుడు రామానుజులకి స్వామి చేస్తూ ఉండేటటువంటి ఉపదేశం ఏది అంటే ద్వయం అర్థానుసంధానేన సహా సదా ఏవం వక్త,
ఎన్నాళ్ళు స్వామి, ఎలా గడుస్తుంది స్వామి అనే సందేహం అక్కర్లేదు. ఆ జయమంత్రాన్ని అర్థంతో అనుసంధానం చేస్తూ ఉండండి అంటున్నారు. ఇది భగవద్ రామానుజులకి లేదా ప్రపన్నులకి కాలక్షేపార్థం భక్తయ్యవలసినటువంటి ఒక కర్తవ్యంగా భగవంతుడు నిర్దేశిస్తున్నాడు. అయితే ఆ జయమంత్రం చాలా అద్భుతమైనటువంటి అర్థాన్ని మనకి అందిస్తుంది. భగవత్ తత్వ ప్రకాశకంగా ఉంది ఈ జయమంత్రం. దీని అర్థాన్ని ఎలా భావించాలి అంటే, మనం ఈ శరణాగతి గద్యాన్ని అంతటినీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఏ చూర్ణికలు జయమంత్రంలో ఉండేటటువంటి ఏ పదాన్ని వివరణ చేస్తున్నాయి, ఆ పదానికి ఉండే అర్థాన్ని ఎలా తెలియజేస్తున్నాయి అనేది ఈ శరణాగతి గద్యాన్ని చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. శ్రీమత్ పదాన్ని 4 చూర్ణికలు చెప్తున్నాయి అని, 5వ చూర్ణిక నారాయణ పదం తాలూకు అర్థాన్ని వివరణ చేస్తోంది అని, నారాయణాయ నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అనేది 5వ చూర్ణిక మొత్తం మనకి తెలియజేసింది అని అనుకున్నాం. అవే మాటల్ని అనువదించారు. ఆ తర్వాత నమఃపదం, ఉత్తరాఖండంలో ఉండేటటువంటి నమఃపదం యొక్క అర్థాన్ని తెలియజేశారు. మనోవాక్కాయ అనేటటువంటి దానితో తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయకాయం అనేటటువంటి ఒక 9వ చూర్ణికలో, ఆ తర్వాత కైంకర్య ప్రార్థన చేశారు. 16వ చూర్ణిక దగ్గరికి వచ్చేసరికి జయమంత్రం ఉత్తరాఖండం కూడా పూర్తి అయింది అని మనం తెలుసుకున్నాం. అది పూర్తి అయిన తర్వాతే భగవంతుడు తన మాటల్ని తెలియచేయటం 17వ చూర్ణిక నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పుడు జయమంత్రాన్ని మనం సామాన్యంగా, అంటే ఆ జయమంత్రాన్ని ఉచ్చరిస్తూ మనం ఎలా సందేహ నివృత్తిని చేసుకోగలుగుతాము, అంటే అందులో ఉండేటటువంటి ప్రతి పదం కూడా భగవత్ తత్వాన్ని చాలా అందంగా ప్రతిపాదన చేస్తుంది. అందులో ఉండేటటువంటి మొదటి పదం శ్రీ అనేది, శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపజ్ఞే అని కదా ప్రారంభమవుతుంది. ఈ శ్రీ అనేటటువంటి పదం శ్రీదేవి తత్వాన్ని, అంటే అమ్మవారి యొక్క తత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది. ఎలా అమ్మవారు అంటే ఎవరు అని మనకి, అమ్మవారిని మనం ఎలా భావించాలి అని మనకి ఒక సందేహం కలుగుతుంది. మనకి అంటే జ్ఞానులు ఆ రకమైనటువంటి ఒక సందేహాన్ని, దానికి సమాధానాన్ని కూడా మనకి తెలియజేస్తారనమాట. స్త్రీ స్త్రియ ఘటికయా సదుపాయ భావే ప్రాప్యేత్వై స్వయముపేయతయా పరంత్య అని శ్రీ వెంకటేశ ప్రపత్తిలో ఒక శ్లోకాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం యాం కిం కరో వృషగిరీశ నజాతు మహ్యం అని అంట. ఇప్పుడు శ్రీదేవి, శ్రీ అమ్మవారిని గురించి రెండు రకాలైనటువంటి ప్రతిపాదనలు మన వాళ్ళు చేస్తారు. ఆ లక్ష్మీ అమ్మవారు, వడగల్ తెంగల్ సంప్రదాయాలు మనకు ఉన్నాయి, అందులో లక్ష్మీదేవి భగవంతునితో సమానురాలు అనేది ఒక సంప్రదాయం. భగవంతునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్ని అమ్మవారికి ఉన్నాయి అని అంటారు. మరొక సంప్రదాయం ఏది అంటే, ఆ అమ్మవారు మనల చేతన కోటిలోకి చేరినది, జీవకోటిలోకి చేరింది, మనలాంటిదే ఆమె అని మరొక సంప్రదాయం అన్నమాట. ఇప్పుడు మనం దేన్ని విశ్వసించాలి, ఎలా అమ్మ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే, జయమంత్రంలో ఉండే స్త్రీ శబ్దం మనకి సందేహ నివృత్తి చేస్తుంది. స్త్రీ అంటే ఆశ్రయించేది, ఆశ్రయింపబడేది అని రెండు అర్థాలని మనం తీసుకుందాం. ఆశ్రయించేది అంటే భగవంతుణ్ణి ఆశ్రయించేది ఆమె. ఆమె భగవంతుణ్ణి ఆశ్రయిస్తుంది కనుక ఆమె కంటే గొప్పవాడు భగవంతుడు కనుక ఆమె, ఆయనతో ఆమె సమానురాలు కాదు అని స్పష్టమవుతుంది. ఆశ్రయింపబడేది ఆమె అని మరొక అర్థాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆశ్రయింపబడుతోంది ఎవరి చేత అంటే, మిగిలిన చేతనలందరి చేత ఆశ్రయించబడుతుంది. అందరూ వెళ్ళి ఆమెని ఆశ్రయిస్తున్నారు అంటే ఆమె వారందరికంటే విలక్షణమైనది అని అర్థం అన్నమాట. కనుక చేతనుల కంటే విలక్షణమైనది, చేతనులతో సమానురాలు కాదు, సర్వేశ్వరునితో సమానురాలు కాదు. ఈ రెండిటిని కలిపేటటువంటి ఒక ఘటక స్వరూపం, ఇద్దరిని సమన్వయం చేసేటటువంటి శక్తి మంత్రాలు ఆమె అనే విషయం స్త్రీ అనే శబ్దం మనకి తెలియజేస్తుంది. ఇక అలా స్త్రీ అనే తర్వాత శ్రీమత్ అని, శ్రీమంతుడైన నారాయణుడు అని మనం అంటాం. ఇది చాలా జాగ్రత్తగా మనం భావన చేసుకోవాలి. మనం ఎవరిని ఆశ్రయించాలి అని ఒక సందేహం. ఎవరు అంటే సబ్రహ్మ సశివ సేంద్ర
స్వక్షర అంటూ ఉపనిషత్తు చెప్తోంది. ఆయనే శివుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే ఇంద్రుడు అంటూ చెప్తూ వస్తుంది మనకి. అలాంటప్పుడు ఎవరిని మనం ఆశ్రయించాలి అని మనకు సందేహం కలిగితే, శ్రీమంతుడు ఎవరో ఆయనని ఆశ్రయించు, ప్రియస్పతి ఎవరో ఆయనని ఆశ్రయించు. ఎప్పుడూ విడిచిపెట్టకుండా శ్రీదేవితో విడిచిపెట్టకుండా ఉండే శ్రీదేవిని కలిగిన వాడు ఎవరో ఆయనని ఆశ్రయించాలి అని నారాయణుడు ఒక్కడే కాదు, ఎలాగైతే ఇతర దేవతలని మనం ఆశ్రయించవద్దు, వారు పరదేవతలు కారు అని మనకి స్పష్టంగా చెప్తారో, అలాగే నారాయణుడు ఒక్కడు కూడా మనం ఆశ్రయించదగిన వాడు కాదు. శ్రీమంతుడైన నారాయణుడు, ప్రియస్పతి అయిన నారాయణుడు, శ్రీ లక్ష్మీ నారాయణ మిథునమే మనం ఆశ్రయించడానికి తగినది అని తెలుసుకోవాలి. మత్ అని మతు అనే ఒక ప్రత్యయం తాలూకు అర్థం ద్వారా. సరే, ఆ శ్రీమంతుడైనటువంటి నారాయణుడు ఎలాంటి వాడండి? నిర్గుణుడా, నిరాకారుడా, సగనుడా, సగుణుడా, సాకారుడా? మళ్ళీ అక్కడ కూడా సందేహం. ఆ సందేహాన్ని కూడా అలవోకగా నివారిస్తుంది జయమంత్రం. ఎందుక సందేహం? ఆయన నారాయణుడు చెప్తున్నాం కదా, నారాయణ అనే పదం ఎప్పుడైతే ప్రయోగింపబడుతుందో ఆ నారాయణ పదం చేత భగవంతుడిలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలు చెప్పబడతాయి. ఇది మనం 5వ చూర్ణికలో చాలా విశేషంగా తెలుసుకున్నాం. కనుక ఇక సందేహమే ఉండడానికి అవకాశం లేదు. ఆయన గుణాకరుడే, నిర్గుణుడు కాదు. నిర్గుణుడు అని వేదం చెప్తోంది అంటే చెడ్డ గుణాలు లేనివాడు అని తప్ప తన మంచి గుణాలు కూడా లేనివాడు అని అర్థం కాదు అని భగవద్ రామానుజులు సమన్వయం చేస్తారు. మరి గుణాలు ఉండొచ్చుగాక, కానీ ఆ తత్వం కంటికి కనిపించకుండా మూర్తి లేకుండా ఉండేటటువంటి తత్వము అని అనిపిస్తుంది. మనస్సు అంటే మనస్సు అని మనం తెలుసుకుంటాం, ఉంది అని మనం తెలుసుకుంటాం, కానీ దానికి ఒక మూర్తిమత్వాన్ని మనం భావించలేం. అలాంటి తత్వమా భగవత్ తత్వం అంటే కాదు, అది ఒక అద్భుతమైనటువంటి దివ్య మంగళ స్వరూపము అని మనకి చెప్పు శరణౌ అనే పదం ఆయనకి ఆకారం కూడా ఉంది అని స్పష్టం చేసింది. ఆయన సగుణుడు, ఆయన సాకారుడు. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపత్తే. ఇక ఆ భగవంతుణ్ణి మనం పట్టాలి, ఆయన ఉపాయంగా మనం స్వీకరించాలి. ఆ స్వీకరించటం మనం చేస్తూ ఉండేటటువంటి కర్మ కాదు. ప్రపద్యే అంటున్నావు అంటే నేను ఆయన పాదాలు పడుతున్నాను, ఆయన పాదాలు పట్టానంటే ఇంక నేను ఇంకేం చెయ్యలేను, నా ప్రవృత్తి అంటూ ఇంకేమీ లేదు. నీ కాళ్ళు పట్టుకున్నాను, నువ్వేం చేస్తావో నువ్వు ఇష్టం అంటాం కదా. అంటే కాళ్ళు పట్టుకున్నాము అని అంటే అర్థం ఏమిటి? మనం చేసేటటువంటి ప్రయత్నం నుంచి మనం విరమించాము, ఒక ఫలితాన్ని పొందడానికి నేను చేసే ప్రయత్నమేది ఇంక లేదయ్యా స్వామి అని స్పష్టం చేయటం. మన సిద్ధాంతంలో కూడా మనం మన ప్రయత్నంతో దేన్ని సాధించుకోలేము, భగవద్ అనుగ్రహంతో ఏదైనా మనం పొందగలుగుతాము అనేది మన సిద్ధాంతం. దాన్నే శరణం ప్రపద్యే అనేటటువంటి మాటలు మనకు స్పష్టం చేస్తున్నారు. ఇక శ్రీమతే నారాయణాయ అన్నారు. ఇప్పుడు ఇలా కాళ్ళు పట్టుకున్నావు దేనికోసం? భగవంతుని యొక్క సేవ కోసం. ఆ సేవ నీకోసమా లేక వారి కోసమా అని సందేహం. నీకు అక్కర్లేదు, సేవ చేసుకోవడం అనేది నాకు ఆనందం కోసం అని మాత్రం ఎప్పుడు భావించద్దు. ద్వయం అర్థానుసంధానేన సహ అన్నప్పుడు ఈ నిత్యం మనం అనుసంధానం చేసుకునేటటువంటి ఈ ద్వయ మంత్రంలో ప్రతి పదంలోనూ ఒక అద్భుతమైన గంభీరమైనటువంటి సంప్రదాయ రహస్యం మనకు ఇమిడి ఉంది అని మనం భావన చేసుకోవాలి అన్నమాట. మన కోసం కాదు, మన ఆనందం కోసం కాదు, శ్రీమతి వారి ఆనందం కోసం ఉపయోగపడమే మనం కోరుకునేటటువంటి పురుషార్థం అని. మళ్ళీ నారాయణ అనే పదం మనకు కనిపిస్తుంది, శ్రీమతే నారాయణాయ అని. ఇప్పుడు ఆ నారాయణ శబ్దం మనకి ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ నారాయణుడు ఇతరులందరితోటి సమానుడైన వాడు కాదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని త్రిమూర్తులు అని ఆ ముగ్గురు మూడు పనులు చేస్తున్నారు అని, కనుక ముగ్గురుది సమానమైనటువంటి స్థానం అని ఇలాంటి ఒక సిద్ధాంతం మనకి కనిపిస్తుంది, ఇలాంటి ఒక మతం మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ అలా కాదు, ఆ బ్రహ్మకి కూడా
సంస్కారకుడైన వాడు నారాయణుడు. ఆయన ఈ యొక్క రూపాన్ని ధరించి స్థితి అనేటటువంటి ఒక కార్యాన్ని చేస్తున్నాడు, కానీ అందరికీ కారణభూతమైనటువంటి తత్వమే నారాయణ తత్వం అని భావన చేసి శ్రీమతే నారాయణాయ ఆయ అనేటటువంటి ఆ చతుర్థి విభక్తిలో మద్దాశ్యైక ప్రియ అని వెనుక చూర్ణికలో భగవంతుడు చెప్పినటువంటి మాటని మనం భావన చేసాలి. ఈ కైంకర్యం అనేది స్వప్రయోజనం కోసం కాదు, అది నమః అనే పదం చేత మనకి స్పష్టమవుతుంది అన్నమాట. కైంకర్యమే పురుషార్థము, ఆ పురుషార్థం కూడా నా కోసం కాదు, భగవద్ ఆనందాన్ని కలిగించడం కోసమే నేను ఉన్నాను అనేటటువంటి భావనతో చేయవలసినటువంటి కైంకర్యం చెయ్యాలి అని ఆ కైంకర్య ప్రార్థనని మనం జయమంత్రంలో చేస్తున్నాం. అలాంటి జయమంత్రంలో ఉండే గంభీరమైనటువంటి లోతైనటువంటి అద్భుతమైనటువంటి అర్థాలని భావన చేస్తూ ఆయుధ సమయాన్ని గడపండి. రామానుజ జయం అర్థానుసంధానేన సహా అర్థంతో పాటుగా హాయిగా మీరు అనుభవిస్తూ దాన్ని అనుసంధానం చేస్తూ ఉంటే ఎంత సమయమైందో కూడా తెలియదు. నిజానికి ఇవాళ ఇంచుమించుగా ఈ తూర్ణికలు 22 తూర్ణికల దాకా చెప్పేసుకోవచ్చు అని అనుకున్నాను, కానీ ఆ ద్వయమంత్రార్థ వివరణతో అప్పుడే మనకి కాలక్షేపం అయిపోయింది. ఇంకా ఓ 10 నిమిషాలు తప్ప మనకి సమయం లేదు, ఒక చూర్ణిక కూడా మనం పరిపూర్ణం చేసుకోలేకపోతున్నాం అన్నమాట. ఇదే ఆ అర్థ వైభవం. ఒక విషయాన్ని మనం లోతుగా పరిశీలన చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సమయం మనకి ఎంత గడిచింది అనేటటువంటి స్పృహ లేకుండా పోతుంది. అదే మనం సమయం గడపడానికి ఒక మంచి ఆధారం కూడా అవుతుంది అన్నమాట. అందుకే నా అనుగ్రహం కోసం ఎలాగో ఒకలాగా ద్వయమంత్రాన్ని ఉచ్చరించినా ఇక్కడ ఉన్నన్ని రోజులలో హాయిగా ఆనందంగా సమయాన్ని గడపడం కోసం స్వయాన్ని అర్థంతో సహా మీరు అనుసంధానం చెయ్యండి. ఎప్పుడునా ఒకసారేనా అని అంటే సదా అంటాడు స్వామి. సదా ఎప్పుడూ అనుసంధానం చేయాలి అని అంటారు. ఎప్పుడు అనుసంధానం చేయటం అనంటే ఎప్పుడైతే ఒకసారి ప్రపత్తి చేసావో ఆ ప్రపత్తి చేసిన తర్వాత మిగిలిన సాధనాలు కానీ మిగిలిన ఫలాలు కానీ మీకు అసలు గుర్తుకి రాకుండా ఉండాలి అన్నమాట. కానీ చుట్టూ ఉంటాయి కాబట్టి అవి కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపిస్తూ ఉండేటటువంటి ఈ లౌకికమైనటువంటి జీవనంలో మనస్సులో కూడా మరొకటి మనకి ఉపాయం అని కానీ మరొకటి మనం పొందేటటువంటి ఫలం అని కానీ భావన రాకుండా రానివ్వకుండా సదా జయమంత్రాన్ని మనం అనుసంధానం చేయాలి అని అంటారు. అలా కాకుండా సదా అని అంటే ప్రకృతి సంబంధం భగవత్ సంబంధం ఈ రెండు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రపత్తి చేసినటువంటి ప్రపన్నుడికి అన్నమాట. ప్రకృతి సంబంధం మనకి శబ్దాది విషయాలలో మనం ప్రవర్తించేటట్లుగా చేస్తుంది. భగవత్ సంబంధం మనం మనకి తగిన రీతిలో కైంకర్యాన్ని చేసేటట్లుగా చేస్తుంది. భగవద్ విషయాన్ని ఆశ్రయించారు కనుక, ద్వయమంత్రాన్ని ఉచ్చరణం చేశారు కనుక, శరణాగతి చేశారు కనుక ఇతర విషయాలకి ఇతర విషయాల పట్ల ప్రవర్తించేటటువంటి అవకాశం లేదు. ఇక ఇతర విషయాల పట్ల ప్రవర్తించకుండా ఉంటే సమయం ఎలా గడపాలి అనే సందేహం కలుగుతుంది. కనుక ద్వయాన్ని అర్థ అనుసంధానంతో చేస్తూ ఇతర విషయ ప్రవృత్తి లేకుండా ఎప్పుడూ ద్వయమంత్రాన్ని అనుసంధానం చేయాలి. అంటే సదా అంటూ ఏవం వక్తా అంటాడు స్వామి. ఇలాగే అనండి అంటారు. ఎలాగా అనంటే భగవద్ రామానుజులో ద్వయమంత్ర అర్థాన్ని శరణాగతి గద్యంలో తనదైన రీతిలో ప్రతిపాదన చేశారు 5వ చూర్ణిక వరకు. ఆ తనదైన రీతిలో చేసినటువంటి శరణాగతిని మళ్ళీ ఇతిహాస పురాణ ప్రక్రియలో పూర్వులు శరణాగతి చేసినటువంటి విధానంలో కూడా అనువదించి చేశారు. భగవద్ రామానుజులకి స్వామి చెప్తున్న మాట ఏంటి అంటే ఎవరెవరిలోనో అనర్థంలేదు, మీరు ఎలాగైతే శరణాగతి చేశారో ద్వయమంత్రాన్ని అర్థంతో అనుసంధానం చేశారో అలా చాలు. ఏవం వక్త అంటే మరి ఇంకేం మార్చక్కర్ లేదు, ఇప్పుడు నువ్వు ఎలా చెప్పావో అలా అంటే చాలు అని అంటాం మనం. ఆ మాట చాలు అని అన్నట్లుగా
ఇంతకు ముందు మీరు అనుసంధానం చేసిన రీతిలో, అంటే శరణాగతి గద్యాన్ని చదివితే ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసినట్టే అర్థంతో సహా ఏవం వక్త అంటున్నాడు స్వామి. ఏవం వక్త అంటున్నారు. ఈ ఇప్పుడు కూడా మనస్సు కంటే కూడా మాటకే ప్రాధాన్యం అనే దాన్ని చెప్తున్నారు. సాధారణంగా శాస్త్రం మనఃపూర్వో వాగుత్తర అంటారు. ముందు మనస్సు, తర్వాత మాట. యద్ది మనసాధ్యాయతే తద్వాచా వదతి తత్కర్మణ కరోతి. ఇది శాస్త్రం అన్నమాట. ఏదైతే ముందు మనస్సులో అనుకుంటాడో దాన్ని నోటితో చెప్తాడు, దాన్ని చేతలతో చేస్తారు అని. మనస్సులేంది ఏది రాదు, కానీ ఇక్కడ మనస్సు కంటే కూడా ముందు మీ మాట ఉంటుంది. ఇదే మాటని మనకు సులభంగా గోదామవారు తిరుప్పావైలో సూచన చేస్తారు. అది వాయునాల్ పాడి మనత్తినాల్ సింధిక అంటుంది ఆమె. ఎంత అద్భుతమైన మాటం. అదే భగవంతుని యొక్క ఉద్దేశ్యం కూడా. నేను మీ మనస్సు దాకా వెళ్ళను, మీ మాటని మాత్రమే చూస్తాను. భగవంతునిలో ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది. మనని అనుగ్రహించాలి అని అనుకున్నప్పుడుట ఆయన మన మనస్సుని చూడడట, మన మాటని మాత్రమే పట్టించుకుంటాడట. మనని ఆయన శిక్షించాలి అని అనుకున్నప్పుడుట అప్పుడు మాటని చూడడట, మనస్సు దాకా వెళతాడట. ఇప్పుడు భగవద్ విషయంలో విపరీతమైనటువంటి ప్రవృత్తిని కలిగిన వాళ్ళ మాటని బట్టి వాళ్ళని వెంటనే శిక్షించాలి అని అనుకోడు. అందుకే రావణాసురుడికి అన్ని అవకాశాలని ఇచ్చాడు ఆయన. ఎంతో మంది విరోధులైనటువంటి రాక్షస వర్గాన్ని ఎన్నో రోజులు ఉపేక్ష చేసి చివరికి వారిని అంతమొందించడం అనేది దేనికోసం అని అంటే, వారి మాట కాదు వారి మనస్సు నాకు ప్రధానం, మనస్సులో ఏ మూలనైనా భగవద్విషేకమైనటువంటి అనుకూల ప్రవృత్తి ఉందేమో అని శిక్షించేటప్పుడు మనస్సు చూస్తాడట, రక్షించేటప్పుడు మాటని మాత్రమే పట్టించుకుంటాడట స్వామి. పాడి మనస్తినాల్ సిందిక్ష, తర్వాత మనస్సు దాకా వెడదురు గాని. ముందు మాటతో అంటే మీరు ఆ అనగా 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 మనస్సు కూడా దాని మీద లగ్నం అవుతుంది. భగవంతుడు కూడా ఇప్పుడు స్వామి రామానుజులతో అంటున్న మాట ఏవం దుఃఖ, ఇలా ఒకసారి ద్వయాన్ని అనుసంధానం చెయ్యండి. సదావక్ష అంటే మీరు ఇప్పుడు ఏ ప్రకారంలో ద్వయమంత్ర అర్థాన్ని భావన చేశారో అలా ద్వయమంత్రాన్ని అంటూ ఏం చెయ్యాలి అని అంటే, అలా ద్వయమంత్ర ఉచ్చారణాన్ని చేస్తూ యావత్ శరీరపాతం అత్రైవ శ్రీరంగే సుఖం స్వా అంటున్నాడు స్వామి. ఉండవలసినది ఎంతవరకు అంటే ఈ ప్రారబ్ధ కర్మ నాశం కలిగేంత వరకు. ఇక్కడ కూడా చిన్న లోతైన భావన ఏది అంటే, మనకి ప్రారబ్ధ కర్మలు సంచిత కర్మలు అని కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. ప్రారబ్ధ కర్మ ముగిసేంత వరకు మోక్షం సిద్ధించదు అంటారు. అయితే ప్రారబ్ధ కర్మ అనేది కేవలం ఈ జన్మతో ముగిసిపోతుంది అని చెప్పలేం. ఈ ప్రారబ్ధ కర్మ మనం అనుభవించడానికి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలైనా ఎత్తాల్సి ఉంటే అన్ని జన్మలని అనుభవించిన తర్వాత, ప్రారబ్ధ నాశం కలిగిన తర్వాత మోక్ష రూపమైనటువంటి పురుషార్థాన్ని పొందుతారు ఉపాసకులైనటువంటి వారు అని చెప్తారు. కానీ ఎప్పుడైతే భగవంతుణ్ణి మనం శరణయ్యడేమో అప్పుడు వెంటనే ఈ జన్మ పోయిన వెంటనే, ఈ దేహం పోయిన వెంటనే మనకి భగవంతుడు మోక్ష ప్రాప్తిని కలిగించేవాడు అవుతాడు. అందుకేనట కృతకృత్యాహ ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివ అతిథి అని అంటారు. కృతకృత్యులైనటువంటి వాళ్ళు మృత్యువుని అతిథి కోసం ఎదురు చూసినట్లుగా, మృత్యు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారట. ఎవరు భయపడతారు మృత్యువుకి అని అంటే, ప్రాయశ పాపకారిత్వాత్ మృత్యో ఉద్విజతే మనః. పాపకారులు అంటే పాపం చేసిన వారికిట మృత్యు అంటే భయం ఉంటుంది. కారణం చేయవలసిన పని చేయలేదు, చేయకూడని పని చేశాం, చేయకూడని పని చేసేమనేటటువంటి బెంగతో మృత్యు అంటే బాధపడుతున్నారు, ఇంకా చేయవలసిన పని ఉంది అని. కానీ చేయవలసిన పని చేసిన వాళ్ళు అంటారు కృతకృత్యులు అని. చేయవలసిన పని ఏది అని అంటే, భయాన్ని అనుసంధానం చేయడం, భగవంతుణ్ణి శరణాగతి చేయటం, అదే కృతకృత్యత.
ఎప్పుడైతే ఆ పని చేశారో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఉద్వేగము ఉండదు. మరణం అంటే భయం అసలే ఉండదు. అతిథి కోసం ఇష్టంగా ఎదురు చూసినట్లుగా మరణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇష్టం మరణం అంటే, అంటే భగవంతుడు మన శఠగోపులు చెప్తారు, మరణమానాత్ వైకుంఠం కొడుక్కుం ఇరాన్ అని. ఈ మరణం సంభవిస్తే వైకుంఠ ప్రాప్తి ఉంది అంతేత. మరణమానాత్ వైకుంఠం కొడుక్కుం ఇరాన్, ఎవరా ఉపకారకుడైన స్వామి అంటే శరణమాగం తనతాళ్ అడైందార్కెల్లాం అంటారు. శరణమాగం తనతాళ్ అడైందార్కెల్లాం, తన పాదాలు పట్టిన వారికి అందరికీ కూడా శరణమాగం దిక్కు అయిన వాడు. ఆయన మనకి ఇచ్చేటటువంటి ఫలం ఏది అంటే మరణమానాల్ ఈ దేహ నశిస్తే ఈ జన్మ పూర్తయితేనే వైకుంఠం కొడుక్కుం ఇరాన్, వైకుంఠాన్ని ఇచ్చేటటువంటి ఉపకారకుడు ఆయన. అందుకే రామానుజ మీరేం బంధపడటం లేదు. యావత్ శరీర పాతం, ఈ శరీర పతనం అయినంత వరకు అని అంటున్నారు. అంటే ప్రారబ్ధ కర్మం ముగిసే అంత వరకు నువ్వు కాస్త ప్రార్థన చేస్తూ ఉండండి, జయాన్ని అనుసంధానం చేస్తూ ఉండండి. ఒకరోజుకి ఒకరోజు గడిస్తే కాలం సమీపిస్తూ ఉంటుంది. ఇక కొంచెం టైమే మిగిలింది, ఇక కొంచెం టైమే మిగిలింది అనేటటువంటి ఒక ఊరట ఏర్పడుతూ ఉంటుంది అన్నారట భగవంతుడు. అంటే అప్పుడు కూడా రామానుజుల వారికి ఇంకా పూర్తి విశ్వాసం కలగలేదట. నిజమే స్వామి, నీకేమి, నువ్వు అలాగే చెప్తావు. యావత్ శరీర పాతం, వైద్యుడు ఉన్నాడు, రోగి ఉన్నాడు, ఆ వైద్యుడు చికిత్స చేస్తున్నాడు, రోగి ఆ చికిత్సని పొందుతున్నాడు. బాధ అనుభవిస్తున్నవాడు రోగి, ఆ బాధని నివారించాలని ప్రయత్నిస్తున్నవాడు వైద్యుడు. ఆ వైద్యుడు చేసేటటువంటి చికిత్స విధానం కొంత బాధాకరంగా ఉంటుంది, రోగం వల్ల మరికొంత బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆర్తితో బాధపడుతూ ఉంటే ఆ వైద్యుడు అంటాడు, ఓర్చుకో ఓర్చుకో పర్వాలేదు, తగ్గిపోతుందిలే, తగ్గిపోతుంది, అయిపోయింది అయిపోయింది అని అంటూ ఉంటాడు. అలా అయిపోయింది అయిపోయిందని వైద్యుడు హామీ ఇవ్వచ్చు కాక, కానీ ఆయనకేం తెలుసు ఆ రోగి పడుతూ ఉండేటటువంటి వేదన అని అనిపిస్తుంది రోగికి. అందుకే అయిపోయింది పర్వాలేదు, ఓర్చుకో, ఏమీ కష్టం ఉండదు, ఆ తాపత్రయం నిన్నేమీ బాధించదు, ఈ ఇంజెక్షన్ ఇచ్చేస్తే, ఈ ఆపరేషన్ అయిపోతే, ఈ కోర్స్ పూర్తయిపోతే ఇంకేం బెంగలేదు అని చెప్తున్నట్లుగా ఉన్నాయి స్వామి యొక్క మాటలు. మనకి ఎలాగయ్యా స్వామి, ఈ శరీరం పోవాలి, ఈ శరీరం పోవాలి అన్న ఈ శరీరంతో నేను ఉండేటటువంటి ఈ లోకం ఏదైతే ఉందో అది ఉన్న ధ్యానాన్ని కూడా పోగొట్టేది కదా. అలాంటి ఈ చోట ఉండడం అనేది నాకు ఎంతవరకు సాధ్యమైనది, చాలా తీవ్రమైనటువంటి వ్యాధి కలిగితే ఎవరితోటి సంబంధం లేకుండా ఉండేటటువంటి ఒక చోట మనని ప్రకటిస్తారు. మనం అంటూ ఉంటాం కానీ మనని ఎవ్వరూ దగ్గరించడానికి లేదు, ఎవరితోటి మనం మాట్లాడడానికి లేదు, మనం బయటికి రావడానికి లేదు, అలా అని మనం వాళ్ళతో సంబంధం లేకుండానూ ఉండేవాళ్ళం కాదు. అలాంటి స్థితి అన్నమాట ఈ శరీరంలో ఉండి భగవత్ కైంకర్య ప్రార్థన చేసి ఆ కైంకర్యాన్ని పొందకుండా ఉండేటటువంటి స్థితి. కైంకర్యం పట్ల ఉండే రుచి అధికంగానే ఉంది. కైంకర్యాన్ని ఇచ్చేటటువంటి ఉపాయమైనటువంటి పరమాత్మ సమర్థుడే అయి ఉన్నాడు, కానీ ఆలస్యం జరుగుతోంది ఈ శరీర సంబంధం. మరలాంటప్పుడు నేను ఈ లోకంలోనే ఉంటే కొన్నాళ్ళకి నేను మళ్ళీ ఈ లోక ప్రభావం చేత నేను మారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు అసలు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఇంకా ఎప్పుడైతే నేను మీ పాదాలని పట్టానో అప్పుడు నేను ఇంక ఇక్కడ ఉండడం నాకు సాధ్యం కావటం, నేను ఇంక ఈ హాస్పిటల్లో ఉండలేను 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 అని ఎలాగైతే గోల పెడతారో అలాగే ఇక్కడ ఎలా ఉండగలనయ్యా స్వామి, అంటే సుఖంగా ఉండగలవయ్యా అంటున్నారు భగవంతుడు. ఎందుకని అంటే మీరున్నది ఏదో మీరు భరించలేనటువంటి సంసారం అని అనుకోకండి. అత్రైవ శ్రీరంగే సుఖం ఆస్వ, ఎంత మంచి మాట అంటున్నారంటే స్వామి భగవంతుడు, అత్రైవ శ్రీరంగే, మీరున్నది సంసార బంధంలో కాదు, మీరు రావడానికి కావలసినటువంటి వైకుంఠానికి ఇంకా మీరు వచ్చేటటువంటి అవకాశం లేదు. కనుక
మీరు ఉండడానికి ఎండే కానటువంటి ఒక మంచి స్థలాన్ని నేను మీకు చెప్తున్నాను. అత్రైవా ఇక్కడేనండి అంటున్నారు. ఆ ప్రదేశం తనకి ఎంత ఇష్టమైనదో ఆ అంత ఇష్టము భగవద్ రామానుజులకు కూడా కలగాలి అని అన్నీ అనుభవిస్తూ నా కైంకర్యం కోసం ప్రార్థన చేస్తున్నారు కనుక ఈ సంసార మండలంలో ఉండడము మీకు దుఃఖమే. నా కైంకర్యం చేయడానికి తగినటువంటి ఆ పరమపదానికి రావడానికి ఇంకా మీకు సమయం ఉంది కనుక లీలాభిభూతిలోనూ మీరు ఉండడం కష్టం. నిత్య విభూతికి రావడానికి ఇంకా సమయం ఉంది కనుక ఈ రెండు కాకుండా నాకు ఇంకా ఏమీ లేదనుకుంటున్నారా? ఇంకో ప్రదేశం కూడా నాకు ఉంది, ఇంకో విభూతి కూడా నాకు ఉంది. ఆ మూడవ విభూతే శ్రీరంగ దివ్య క్షేత్రం అని అంటున్నాడు అనమాట స్వామి. అత్రైవా శ్రీరంగే అంటున్నారు. మోక్షానికి విరోధి అయినది ఈ శరీరం. శరీరంతో మోక్షాన్ని పొందడం అనేది ఎవరికీ సాధ్యం కాదు, కానీ ప్రపన్నుడైనటువంటి వ్యక్తి శరీరంతో మోక్ష రూపమైనటువంటి పురుషార్థాన్ని పొంది ఆనందంగా ఉండగలడు అని ఎక్కడ నిరూపింపబడుతుంది అంటే ఆ పరమపదంతో సాటి అయినటువంటి ఈ శ్రీరంగ నివాసం అటువంటి ఆనందాన్ని కలిగించేది అవుతుంది అని అంటారు. అందుకే ఆ కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం వాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం అని పెద్దలు అనుసంధానం చేస్తూ ఉంటారు. ఎక్కడో లేదు పరమపదం, శ్రీరంగమే సాక్షాత్తుగా పరమపదం లాంటిది. అది భగవంతుని యొక్క మూడవ విభూతి. ఆ భగవంతుడే సాక్షాత్తుగా తాను ఇష్టపడి వచ్చి వెలసి ఉన్నటువంటి క్షేత్రం శ్రీరంగ దివ్య క్షేత్రం. నాకు ఎంత ఇష్టమో ఈ శ్రీరంగం అంటే నేను ఎలాగైతే మిగిలినవన్నీ వదిలేసి హాయిగా ఇక్కడ ఉన్నానో మీరు కూడా ఇక్కడ ఈ శ్రీరంగంలో అలాగే ఆనందంగా ఉండండి. శ్రీరంగే సుఖం మీకు అదండి, ఏమీ అచ్చలేదు. ఈ దుఃఖాలు మిమ్మల్ని ఏమీ బాధించవు. మీకు కాలక్షేపం కాకపోవడం అనేదే ఉండదు. జయాన్ని అర్థంతో అనుసంధానం చేసుకోండి. ఈ సంసార మండలం వల్ల కలిగేటటువంటి అజ్ఞానం మీ దగ్గరికి చేరదు. ఈ శ్రీరంగంలో హాయిగా సుఖంగా శరీరపాతం అంటే ఈ శరీర పోయే అంత వరకు, ఈ శరీర సంబంధం తొలగేంత వరకు చక్కగా ఆనందంగా ఈ ఉండండి. సుఖం ఆశ్వా అంటున్నారు స్వామి భగవద్ రామానుజులని. మానం ప్రణవాకారం హోమశృంగం మహాద్భుతం శ్రీరంగసాయి భగవాన్ ప్రణవార్థ ప్రకాశక అంటారు ఈ రెండు శ్లోకాలని. అంటే ఇంతకు ముందు కావేరీ విరజాసేయం అనే శ్లోకము, అలాగే విమానం ప్రణవాకారం అనేటటువంటి శ్లోకము శ్రీరంగ క్షేత్ర దర్శన సాక్షాత్కారాన్ని పొందుతూ మనం నిత్యం అనుసంధానం చేసుకోవలసినటువంటి శ్లోకాలు అని అంటారు. అలాగే మనం స్నానం చేసేటప్పుడు మనం అనుసంధానం చేసుకునేది మనం ఏ నీటితో స్నానం చేసినా ఆ నీరు పవిత్రమైన జలం కావాలి అని ప్రార్థన చేస్తూ గంగే యమునే చైవ గోదావరి సరస్వతి అంటూ సకల పుణ్య నది తీర్థ జలం ఈ నేను స్నానం చేసేటటువంటి ఈ జలంలో సన్నిధి చెయ్యాలి అని మనం సామాన్యంగా అనుసంధానం చేస్తాం. కానీ సంప్రదాయ పరులైనటువంటి పెద్దల పూర్వాచార్యుల యొక్క ఆచరణం ఎలా ఉండేది, అనుష్ఠానం ఎలా ఉండేది అంటే ఆ తీర్థాన్ని వారు స్నానానికి ఉపయోగించుకున్నప్పుడల్లా వెంటనే వారి నోటంట కావేరి విరజాసేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవు రంగేశ ప్రత్యక్షం పరమం పదం. అది విరజానది తీర్థ స్నానంతో సమానమైనటువంటి కావేరీ తీర్థంగానే మనం నిత్య స్నానోదకాన్ని భావన చెయ్యాలి. నిత్యం స్నానం చేసేటటువంటి తీర్థాన్ని అంత పవిత్రంగా మనం భావన చెయ్యాలి. అది సాక్షాత్తుగా విరజ ఆ స్వామి సాక్షాత్తుగా పరమపదనాథుడు అని భావన చెయ్యాలి. అందుకే శ్రీరంగంలో సుఖంగా ఉండమని స్వామి రామానుజులకు ఒక మాటని ఇస్తున్నారు. ఆయనకు ఉండేటటువంటి సందేహాలని ఈ 19వ చూర్ణికలో నివారణ చేస్తున్నారు. స్వామి భగవంతుడు తన మాటగా ఒక ఊరటని కలిగిస్తున్నారు. ఒకసారి ఈ చూర్ణికను మనం అనుసంధానం చేసుకుందాం. ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిభౌతిక
ఆదిదైవిక దుఃఖ విఘ్న గంధరహిత దుఃఖ విఘ్న గంధరహిత త్వం త్వం ద్వయం ద్వయం అర్థానుసంధానేన అర్థానుసంధానేన సహ సహ సదా సదా ఏవం వక్తా ఏవం వక్తా యావత్ శరీరపాతం యావత్ శరీరపాతం అత్రైవ అత్రైవ శ్రీరంగే శ్రీరంగే సుఖమాస్వ సుఖమాస్వ అవకాశంగా ముందు చూర్ణికలలో అర్థాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం.